ಯಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣೇಂದ್ರ ರುದ್ರ ಮರುತಃ ಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಃ ವೇದೈಃ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈಃ ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಧ್ಯಾನಾವಸ್ಥಿತ ತದ್ಗತೇನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನಃ ಯಸ್ಯಾಂತಂ ನ ವಿದುಃ ಸುರಾಸುರಗಣಾಃ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ. ಯೋಂತಃ ಪ್ರವಿಶ್ಯ ಮಮ ವಾಚಮಿಮಾಂ ಪ್ರಸುಪ್ತಾಂ ಸಂಜೀವಯತಿ ಅಖಿಲ ಶಕ್ತಿಧರಸ್ವಧಾಂನಾ ಅನ್ಯಾಂಶ್ಚ ಹಸ್ತಚರಣಶ್ರವಣತ್ವಗಾದೀನ್ ಪ್ರಾಣಾನ್ನಮೋ ಭಗವತೇ ಪುರುಷಾಯ ತುಭ್ಯಂ. ಓಂ ಗುರುರ್ಬ್ರಹ್ಮಾ ಗುರುರ್ವಿಷ್ಣುಃ ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುರೇವ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಓಂ ಕೃತೇ ತು ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿಃ ತ್ರೇತಾಯಾಂ ಅತ್ರಿನಂದನಃ ದ್ವಾಪರೇ ಭಗವಾನ್ ವ್ಯಾಸಃ ಕಲೋ ನ ಶಂಕರ ಸ್ಮೃತಃ. ಓಂ ದಯಾನಂದ ಚರಣೌ ಮನಸಾ ಸ್ಮರಾಮಿ ದಯಾನಂದ ಚರಣೋ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಜ್ಯೋತಿ ಏ ಚೈತನ್ಯಂ ಪ್ರಕಾಶಿಸ್ತುಂದೋ ಆ ಜ್ಯೋತಿನಿ, ಆ ದೈವತ್ವಾನ್ನಿ, ಆ ದಿವ್ಯತ್ವಾನ್ನಿ ಎವಡೈತೆ ಗುರ್ತಿಂಚಾಲನುಕುಂಟಾಡೋ ವಾಡು ದೈವಮು. అంతే కదా, వెలుగు దగ్గరికి వెళ్ళినవాడు వెలుగు అందుతుంటాడు, చీకట్లో ఉన్నవాడు ఏమవుతుంటాడు? వెలుగు దగ్గరికి వెళ్ళినవాడు వెలుగు అందుతుంటాడు, చీకట్లో ఉన్నవాడు కనబడకుండా ఉంటాడు, కనబడకుండా ఉంటాడు. అంతే కదా, అంతేనా కాదా? కాబట్టి చీకట్లో నేను ఉన్నాననుకోండి కనపడను, అదే వెలుగులో ఉన్నాననుకోండి నేను అందరికీ కనపడతాను. కాబట్టి బయట లైట్ వేస్తే నేను అందరికీ కనపడుతున్నాను కదా, అసలు లోపల లైట్ వేసుకుంటే నేను లోపల ఆ లైట్ కనుక వెలిగించుకోగలిగితే చెప్పండి నాకు, నేను కనపడతాను అప్పుడు. బయట లైట్ వేస్తే ఆ ఎదురుకుండా నేనుంటే ఇప్పుడు నేను మీ అందరికీ కనపడుతున్నాను, అంటే బయట లైట్ ఉంది దాని ఎదురుకుండా నేనున్నాను కాబట్టి మీ అందరికీ కనపడుతున్నాను. కానీ నాకు నేను ఎందుకు కనపడట్లేదు? లోపల చీకటిగా ఉంది కాబట్టి లోపల లైట్ వేసుకోవాలి. లోపల లైట్ వెలిగించుకోగలిగితే, ఆ లైట్ వెలిగితే నాకు నేను కనపడతాను. ఈ లోకంలో నేను అందరికీ కనపడటం ముఖ్యమా, నాకు నేను కనపడటం ముఖ్యమా? ఏది ముఖ్యం? నేనండి అందరికీ కనపడాలండి, అది ముఖ్యమా? ఆ చచ్చినా కూడా కనపడుతుంటాం, పక్కనే ఒక చిన్న దీపం పెడతారు వాళ్ళు. ఆ కనపడడం, నేను అందరికీ కనపడటం ముఖ్యం కాదు, ముందు నాకు నేను కనపడటం ముఖ్యం, నన్ను నేను గుర్తించడం ముఖ్యం. నన్ను ప్రపంచం గుర్తించాలి, నాన్సెన్స్ పక్కన పెట్టండి. ప్రపంచం నన్ను గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈరోజు పొగిడే ప్రపంచం రేపు నన్ను తూ అంటుంది, ఈరోజు తూ అన్న ప్రపంచం రేపు హా అంటుంది. ఇవన్నీ కాదు, ఈ తూలు హాలు కాలు ఏమొద్దు, అసలు ముందు నన్ను నేను గుర్తించగలగాలి. నా స్వరూపం, నా సహజ స్థితి, నా యథార్థం, నా యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని నేను గుర్తించగలిగితే నా జన్మ చరితార్థమవుతుంది. ఆ తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించేవాడే దైవీక గుణాలు కలిగి ఉన్నవాడు. ఆ తత్వాన్ని మరిచిపోవడం కాకుండా, ఆ తత్వాన్ని గుర్తించడం కాకుండా, దాని గురించి పెడచెవి పెట్టడం కాకుండా, అసలు దాన్ని పట్టించుకోకుండా ప్రకృతే సత్యమని తిరిగేవాడు ఆసురీక స్వభావం కలిగిన వాడు. కాబట్టి దైవ అసుర సంపద్ విభాగం, అక్కడ జ్ఞాన విజ్ఞాన యోగం, దైవాసుర సంపద్ విభాగం. ఇక 8వ అధ్యాయం ఏమిటి? అక్షర పరబ్రహ్మ యోగం. అంటే అక్షర స్వరూపమైనటువంటి, అక్షరాత్మస్వరూపమైనటువంటి ఆ తత్వాన్ని గుర్తించడానికి ఏమిటి, దాని మార్గాలు చెప్పారు. కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతంచ కిం ప్రోక్తం, అధిదైవం కిముచ్యతే, అది యజ్ఞ కథం కోత్ర, దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి. 7 ప్రశ్నలు వేశాడు, కానీ 7 ప్రశ్నలకి అక్కడ నడుపుకుంటూ పోయిన 1+7 ఎంత?
8 పదిహేడో అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో. శ్రద్ధాత్రయం అంటే పరమాత్మ గురించి పరమాత్మ చెప్పినా నాకు శ్రద్ధ ఉండాలి. అర్థమైందా? ఎందుకు ఆ శ్రద్ధాత్రయం అక్కడ పెట్టారనంటే, ఇప్పుడు నా గురించి ఏదైనా మీకు చెప్పారనుకోండి, నేనండి నా గురించి మీకు తెలియదండి అంటే మీరేమనుకుంటారు? ఏటో కొట్టుకుంటున్నాడు వీడి ఇష్టానికి. మనం ఏదో మొహమాటానికి కూర్చొని ఒక 10 నిమిషాలు విన్నా, స్వామి నేను వెళ్ళొస్తానండి, నేను పలానా ఊరు వెళ్ళాలి, బస్సు పోతుందనంట. నా గురించి ఇప్పుడు నేను చెప్పుకున్నప్పుడు మీరు వింటారా అండి? ఎవరైనా ఎవరైనా గుర్తుపెట్టుకుని, నేననే కాదు, ఇప్పుడు మీరు వచ్చి నా దగ్గరికి మీ గురించి ఓ వాయించారనుకోండి, ఎంతసేపు ఉంటాం? చాలా ఏంటిది అంటాం, లేకపోతే మనం లేచి వెళ్ళిపోతాం, శ్రద్ధ ఉండదు. అందుకనే ఇక్కడ 8వ అధ్యాయంలో పరమాత్మ తన గురించి తానే ప్రకటించుకున్నాడు. దానికి శ్రద్ధ కావాలి మనకు, అశ్రద్ధ పెట్టకూడదు. ఈయనేమిటో, నేను ఇంతటి వాడిని, నాది ఇది అని ఈయనే చెప్పుకుంటున్నాడు అని మనకు అశ్రద్ధ కలుగుతుందేమో. అశ్రద్ధ దానా పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. అర్థమైందా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరసంగతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగం అంటే ఆ అక్షర పరబ్రహ్మ అనేటువంటి 3 శబ్దాలకి ప్రాతిపదిక ఏదైతే ఉందో తత్వం, దాని గురించి పరమాత్ముడే పరమాత్మ గురించి ప్రకటించాడు. నా గురించి నేను చెప్పుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఎలాగైతే శ్రద్ధ తగ్గుతుందో, ఈయన ఏదో ఈయన గురించి ఏదో గొప్పలు చెప్పుకున్నాడని మనం అనుకుని పక్కకు పోయే ప్రయత్నం చేస్తామో, అలాగని ఇక్కడ కూడా పరమాత్మే పరమాత్మ గురించి చెప్పుతున్నప్పుడు వినే మనకు కూడా ఏమో అని అశ్రద్ధ కలగొచ్చు. అందుకనే 8వ అధ్యాయానికి కౌంటర్గా 17వ అధ్యాయం, 7+1 = 8, దాంట్లో ఏం పెట్టారు? శ్రద్ధాత్రయ విభాగ యోగం. తామసికుడి శ్రద్ధ ఎలా ఉంటుంది, రాజసికుడి శ్రద్ధ ఎలా ఉంటుంది, సాత్వికుడి శ్రద్ధ ఎలా ఉంటుంది? నాకు అందులో ఏ శ్రద్ధ కావాలి? సత్వప్రధానమైన శ్రద్ధ కావాలి. అర్థమైందే? కాబట్టి శ్రద్ధాత్రయ విభాగం. 9వ అధ్యాయం ఏమిటి? రాజవిద్య రాజగుహ్యం. గుహ్యం అన్ని విద్యలకి రాజు, అన్ని రహస్యాలకి రాజు. రాజగుహ్యం రాజవిద్య ఏమిటి? మొత్తం భారతీయ వాంగ్మయాలు ఏం మాట్లాడుతుంది? ఒక్కటే. భారతీయ వాంగ్మయాలలో అతి సారభూతమైన రహస్యం ఏంటి? ఒకటే. ఏమిటది? మోక్ష. ఆ మోక్షాన్ని 9వ అధ్యాయంలో మొదలుపెట్టి దానికి కౌంటర్ 18వ అధ్యాయం. 18 అంటే 8+1 = 9. దాంట్లో ఏంటి? మోక్ష సన్యాస యోగం. రహస్యం ఏం తెలుసా? మోక్షాన్ని కూడా సన్యసించడమే రహస్యం. అంటే భగవంతుడా నా ఆవిడికి ఇది చేసి పెట్టు, భగవంతుడా నాకు ఇల్లు, భగవంతుడా నాకు పెళ్లి కాలేదు, భగవంతుడా నాకు కొడుకు పుట్టాలి అని మనం కోరుకుంటాం. ఇది ఎలాగైతే ఒక సాధకుడికి వద్దురా, నువ్వు మోక్షమే కావాలని కోరుకోనంటాం. వాడేంటి, నాకు మోక్షం కావాలి మోక్షం కావాలని కోరుకుంటాడు. కానీ ఒక స్థాయి దాటితే మోక్షము కూడా కోరుకోబడేది కాదు, మోక్షము గుర్తించబడేది, కోరుకోబడేది కాదు అని స్థితికి ఒక సాధకుణ్ణి పెంచితే మోక్షము కూడా సన్యసింపబడుతుంది. అంటే మోక్షము కూడా స్వరూపమైపోతుంది. అది రహస్యం. కాబట్టి ఆ రహస్యాన్ని 18వ అధ్యాయంలో పెట్టి పూర్తి చేస్తాడు ఆయన. కాబట్టి ఈ రకంగా 18 అధ్యాయాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు మనం చూడబోయే 2వ ఫేజ్లో అధ్యాయాలన్నీ కూడా మొట్టమొదట చెప్పినటువంటి దానికి ఆన్సర్స్, కౌంటర్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు విభూతి యోగం ఏంటి? విషాద యోగానికి కౌంటర్ విభూతి యోగం. అక్కడ ఏడుస్తూ నాది నాది అన్నాడు, ఇక్కడ ఆనందంతో నాది అంటున్నాడు. ఆనందంతో నాది అనాలి అనంటే ఎలాగ అనాలి? ఏడుస్తూ నాది అన్నాడు అనంటే ఎలా అనుంటాడు? ఆనందంతో నాది అన్నాడంటే ఎలా అంటాడు చెప్పండి ఒకమాట. ఒకడు తన జోబీలో ఏదో ఒక వస్తువు ఇచ్చాడు ఎవరో, అది ఇంక వాడిదే, వాడు పెట్టుకున్నాడు పోతున్నాడు. అర్థమైందే? వాడు పోతూ ఉన్నాడు, అది పోయింది వాడిది, వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎవడో ఏదో ఇచ్చాడు పెట్టుకోరా అన్నాడు, వాడు పెట్టుకున్నాడు పోయింది, వాడు బాధపడాలి కానీ వీడికి బాధపడతాడు.
వీడు చెప్పాడు, రే నేను పట్టుకోవడం కష్టపడి పర్లేదు లేరా నువ్వు పెట్టుకో ఎందుకు, ఏదైతే ఏది ఇబ్బంది లేదన్నాను. పెట్టుకున్నాడు అనుకోండి, అవతల వాడు ఇచ్చినప్పుడు పెట్టుకున్నాడు అనుకోండి, అది పోతే మటుకు నాకేమైనా ఇబ్బంది ఉంటుందా? పోయిందిరా నన్ను ఏం చేయమంటావు, సారీ అంటావు అంతే. అదే నాదయ్యి ఉండి పోతే సారీ అని ఎవడికి చెప్పుకుంటాం మనం? సారీ చెప్పుకుంటామా? ఐ ఫీల్ సారీ, వరి అవుతాం, సారీ చెప్పం, ఏడుస్తూ కూర్చుంటాం. అదే ఎవడో నాకేదో ఇచ్చాడు పోయింది అనుకోండి, నేను కొద్దిగా ఇబ్బంది పడొచ్చేమో కానీ వాడిలాగా గడబడైపోను, సారీ రా ఏం చేస్తాం పోయింది అని అంట. అలాగనే అర్జునుడు తనది పోంగొట్టుకున్నట్టు ఏడిచాడు. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎలాగనంటే అన్నీ తనదే కానీ ఏదీ తనది కాదు, అన్నీ తనదే కానీ తనదేమీ లేదు. అంటే నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నిమిత్త మాత్రంగా ఉండి నాది అని ఎలా అనుకోవాలంటే ఇది ఇవ్వబడింది కాబట్టి నాది, భార్య నాకు ఇవ్వబడింది నాది కాదు నేనేం తీసుకురాలేదు నాకు ఇవ్వబడింది భార్య, భర్త నాకు ఇవ్వబడ్డ వస్తువు, కొడుకు నాకు ఇవ్వబడ్డది, ఏది ఇల్లు నాకు ఇవ్వబడ్డది, డబ్బు నాకు ఇవ్వబడ్డది, ఆరోగ్యం నాకు ఇవ్వబడ్డది, ఈ జన్మ నాకు ఇవ్వబడ్డది, ఇవన్నీ ఇవ్వబడ్డాయి కాబట్టి ఒకప్పుడు తీసుకుంటాయి, టైం వచ్చినప్పుడు అవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు మీకేదో నేను ఓ 100 రూపాయలు ఇచ్చాను, మీ దగ్గర పెట్టుకున్న దగ్గర జోబు లేదన్నాను అనుకోండి, ఓ 2 రోజుల తర్వాత ఏమండి మీకు 100 రూపాయలు ఇచ్చాను కదా నాకు ఇస్తారా అని అడుగుతాను. బికాజ్ నేను మీ దగ్గర ఇచ్చి పెట్టాను కాబట్టి మళ్ళీ పుచ్చుకుంటాను, మీకు ఇచ్చేస్తే నేను పుచ్చుకోను, అడుగుతాను మళ్ళీ, మీదైపోయింది అనుకోండి నేను అడుగుతాను, అడగను. ఇక్కడ భార్యని తీసుకెళ్ళిపోతున్నాడు, భర్తని తీసుకెళ్ళిపోతున్నాడు, తల్లిని తీసుకెళ్తున్నాడు, కొడుకును వెళ్ళిపోతున్నాడు, ఇల్లు పోతుంది, డబ్బు, ఆరోగ్యం, దేహం, శరీరం, జీవితం అన్నీ పోతున్నాయి అని అంటే గుర్తుపెట్టుకోండి అది మనకి ఇచ్చేయలేదు, మనకి ఇచ్చి పెట్టారు అంతే. పెట్టుకోరా కొంతకాలం వాడుకో, టైం వచ్చినప్పుడు తీసుకుంటాను నేనండి. కాబట్టి అది తీసుకెళ్లేటప్పుడు మనం కంగారు పడకూడదు, ఓహో వాడు ఇచ్చాడు కాపలా కాయమన్నాడు, నేను కాపలా దాన్ని వాచ్మ్యాన్ని, భార్యకి తల్లికి కూతురికి కొడుక్కి అక్కకి తొక్కకి తోలికి ఇంటికి దానికి దీనికి కాపలా దాన్ని, ఐఎమ్ జస్ట్ వాచ్మ్యాన్, అంతే గేట్ కీపర్ అంతే. వాడికి అవసరమైనప్పుడు వాడు పిలుస్తాడు, ఏ నేను ఇచ్చాను చేతి పట్టపట్టరా పద పద, వద్దన్నా సరే నైజాంత ఈడ్చుకుపోతాడు, వాడు ఎలా పట్టుకుపోవాలో వాడికి తెలుసు, అంతేనా కదా. ఎందుకని ఇవ్వడం తెలిసిన వాడికి తీసుకోవడం తెలియదా? రే నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా అంటాను లోకల్గా. ఎవరికైనా ఏదైనా ఇచ్చి వాడు ఇవ్వలేదనుకోండి, నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో నాకు తెలుసు, ఎక్కడ పెడితే నువ్వు పట్టుకొచ్చి నాకు ఇస్తావో పెడతానంటాం. ఇక్కడే దీనికే ఇన్ని మతలబులు ఉంటే వాడికి అన్ని కావాలా? అక్కర్లేదు, అయిపోయింది అంతే. ఒక్కోటి ఫ్యూజ్ లేపేస్తుంటాడు, అంతే, లేచిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఆ అంశాన్ని బాగా గుర్తించగలిగితే ఇది నాకు అన్నీ ఇవ్వబడ్డది, దట్స్ ఇట్, నాది అని అంటే నాదే అని అంటే ఓకే నాది, నిజంగా ఆలోచిస్తే నాది కాదు, ఇదేనా కదా, నాదే అంటే నాదే, నిజంగా ఆలోచిస్తే నాది కాదు. స్వామీజీ పాయసం అండి అంటారు, స్వామీజీ పాయసం ఏమిటి, స్వామీజీ పాయసం ఏంటి, స్వామీజీ మామిడి పండు అంటారు, స్వామీజీ మామిడి పండు అంటే మామిడి చెట్టుకి పూ కాసింది అది, నా నెత్తికే ఇక్కడి నుంచో మామిడి పండు వచ్చి ఇక్కడి నుంచో మామిడి పండు ఏం రాలేదుగా, ఈ స్వామీజీ మామిడి పండు అండి మీరు ఎందుకు ముట్టుకుంటున్నారు అంటారు. అది స్వామీజీ మామిడి పండు ఏంటి, స్వామీజీకి ఇవ్వబడ్డ మామిడి పండు అంతే, స్వామీజీ ఆయనేం పుట్టించలేదు అది, అర్థమైందా? అలాగనే ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక ఇల్లు అయినా, ఒక ఆరోగ్యమైన, ఒక జీవితమైన ఇవ్వబడ్డది, దట్స్ ఇట్, ఇట్ ఈస్ గివెన్ టు యూ, అర్థమైందా? యూ కెనాట్ ఓన్ ఇట్ అప్. మనం దాన్ని సొంతంగా భావించి అది నాది అని భావించి దాన్ని పట్టుకుని ఉంటే విషాదం తప్పదు. నువ్వు విభూతిగా చూడాలని అంటే నాదే కానీ ఇది నాది కాదు, ఇది ఇవ్వబడ్డది, ఇది ఎలాంటి నాది, ఇవ్వబడ్డ నాది అంతేగాని నాదైన నాది కాదు. 10వ అధ్యాయంలో మనకు ఈ అధ్యాయానికి పేరు కూడా విభూతి యోగము, యోగము అంటే, యోగం అంటే అది ఆసనము లేకపోతే ఇంకోటి కాదు, యోగము అని అంటే టాపిక్, అంటే ఇక్కడ విభూతి అంటే ద వెరీ గ్లోరీ ఆఫ్ ఆల్మైటీ ఈజ్ ప్రైస్డ్, అంటే భగవంతుడి యొక్క విభూతిని ఇక్కడ ఒక టాపిక్గా, ఒక విషయంగా ఎంచుకొని చెప్పబడింది, అందుకనే ఇది అధ్యాయము అని పేరు. సో ఈ అధ్యాయంలో అసలు గ్లోరీ అంటే ఏమిటి,
అసలు భగవంతుడి యొక్క విభూతి అంటే ఏంటి అన్నింటి గురించి మనకు 7వ శ్లోకంలో స్వయంగా ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః చాలా అద్భుతమైనటువంటి పదప్రయోగం చేస్తారాయన. ఏతాం విభూతిం యోగం చ మమ విభూతిం మమ యోగం చ యహ తత్వతః వేత్తి అంటే ఎవడైతే నా యొక్క ఈ విభూతుల్ని ఔపాధికంగా మాత్రమే కాకుండా తత్వతః వేత్తి అంటే దాని వెనక దాగునటువంటి తత్వాన్ని గుర్తించేందుకు విభూతుల్ని ఇక్కడ ఆస్వాదిస్తాడో గుర్తిస్తాడో సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ అత్ర న సంశయ అంటే ఇంకా ఆ స్థాయిలో ఎవడైతే ఒక విభూతిని కేవలం విభూతికి పరిమితం చేసి ఒక వస్తువుకో ఒక పదార్థానికో లేకపోతే ఏదో ఒక ఆకర్షణకో పరిమితమై కాకుండా దాని వెనక ఉన్నటువంటి తత్వాన్ని దాంట్లో ఇమిడి ఉన్నటువంటి తత్వాన్ని గుర్తిస్తూ ఆ విభూతిని కనుక ఆస్వాదిస్తే అటువంటి వ్యక్తి సోవి కంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. యుజ్యతే అంటే నాతో వాడు ఏకమవుతున్నాడు అంటే నాతో వాడు ఏకమై ఏ స్థితిని పొందుతున్నాడంటే ఆత్మవర్తిగా ఉంటున్నాడు. ఎప్పుడు అని అంటే సోవి కంపేన యోగేన అవికంపేన యోగేన అంటే ఇక్కడ కంపము అనంటే విడిపోవడం అవికంపము అనంటే విడదీయనటువంటి యోగము అనంటే అనన్యమైనటువంటి భక్తితో వాడు నాతో ఏకమై నాతో ఏకమై మమేకమై వాడు యుజ్యతే నాత్ర సంశయ అంటే ఇక్కడ నేను పరమాత్ముడికి వేరు అనేటువంటి భావన ఎందుకు వచ్చింది ఉపాధిస్తున్నై ఉన్నాను అనే భావన వల్ల వచ్చింది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు ఈ ఉపాధియే ఈశ్వర విభూతి ఈ ఉపాధి అనేది ఈశ్వర విభూతి ఈ విభూతి వెనక ఉన్నటువంటి తత్వాన్ని గుర్తిస్తే అంటే సపోజ్ నేను పువ్వునో ఇప్పుడు ఈ పువ్వును తీసుకున్నాను బా ఎంత అందంగా ఉంది పువ్వును అని అంటాను అంటే నేను ఈ ఉపాధిని ముట్టుకుంటూ ఈ ఉపాధిని చూస్తూ దీనిని నేను ఆస్వాదిస్తున్నప్పటికీ కూడా దీంట్లో ఏదో ఒక గ్లోరీని నేను ఎంజాయ్ చేస్తున్నాను అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగనే ఈ లోకంలో ఉండే ప్రతి దాన్ని నేను ఔపాధికంగా చూస్తున్నా వింటున్నా మాట్లాడుతున్నా పట్టుకుంటున్నా వాటిని పదార్థ జాతమైనటువంటి భావాన్ని నేను ముట్టుకుంటున్నప్పటికీ కూడా పదార్థం వరకే నా అప్రిసియేషన్ ఆగిపోకుండా పదార్థాన్ని దాటి యథార్థం దాకా కనుక నా యొక్క ప్రయాణం కొనసాగితే ఒక సాధకుడిగా నా యొక్క జర్నీ ఇఫ్ మై జర్నీ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టిల్ ది యథార్థం అంటే ఒక తత్వస్థాయి వరకు కూడా నా యొక్క ప్రయాణం కొనసాగగలిగితే అది అవికంప యోగం అవుతుంది. అంటే అర్థం ఏంటనంటే నేను ఒక ఉపాధితో ఉన్నాను ఈ ఉపాధి నాది కాదు ఈ ఉపాధి మా అమ్మది కాదు ఈ ఉపాధి మా నాన్న కాదు మరి ఎవరని ఎవరిచ్చారని దీన్ని ఇది ఎలా తయారైంది అసలు ఈ ఒక్క ఉపాధి యొక్క వైశిష్ట్యం ఏంటి అసలు దీని యొక్క ఔన్నత్యం ఏంటి అసలు నాకు తెలియకుండానే బ్రతికేస్తున్నాను కదా లోపల ఇప్పుడు నా కిడ్నీ బాగుందా లేదా నాకు తెలియదు కానీ బ్రతికేస్తున్నాను లోపల గుండె పరిస్థితి ఏమిటో వాల్స్ ఎన్ని కరెక్ట్గా ఉన్నాయి ఎన్ని బ్లాక్ అయ్యాయో నాకు తెలియదు బ్రతికేస్తున్నాను లోపలికి ఇక్కడ ముద్ద కలుపుకొని రాత్రి ఏదైనా ఒక టిఫినో పలహారమో పండో ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటాం ఇంతవరకే మనకు తెలుస్తుంది ఇంతవరకు కూడా తెలియదు చేతిలో తీసుకున్న వరకే తెలుస్తుంది లోపలికి దిగిన తర్వాత ఎటు పోతుంది ఎక్కడికి వెళ్ళింది ఏమిటైంది అనేటువంటి నాకు సంబంధం లేకుండా అది పడుంది నేను పడుంటాను బెడ్ మీద సో ఈ అంటే లోపల ఏం జరుగుతుందో నాకేమీ తెలియకుండానే నేను బయట బ్రతికేస్తున్నాను అని అంటే నాకు తెలియవలసిన అవసరం లేకుండగా ఏదో ఒక ప్రణాళిక ఏదో ఒక నియతి ఏదో ఒక ధర్మం నడుస్తూ ఉంది. సో ఆ ధర్మం ఏంటి ఆ ప్రణాళిక ఏమిటి ఆ నియతి ఏమిటి ఒక్కసారి దాని మీద మనం విచారణ చేస్తే ఆ నియతి ఆ ధర్మం ఆ ప్రణాళిక అదే ఈశ్వర అదే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్ముడిదే ఈ గ్లోరీ నాది కాదు ఎందుకంటే ఒక కిడ్నీ ఫంక్షనింగ్ మా అమ్మ నన్ను తయారు చేసిన తర్వాత ఇక మా అబ్బాయి కిడ్నీలు పనిచేయాలి అని అక్కడ ఇప్పుడు మనం ఉదయం లేవగానే స్విచ్ వేసి లైట్ స్విచ్ కట్టేసి లేకపోతే ఏసీ స్విచ్ కట్టి లేకపోతే ఇంకో స్విచ్ వేసి ఫ్రిడ్జ్ స్విచ్ ఆన్ చేసి మిక్సీ స్విచ్ వేసి ఇలా మనం స్విచ్లు వేసుకుని ఆన్ చేసుకుని లేకపోతే ఆఫ్ చేసి పడుకుంటున్నట్టు
పడుకునేటప్పుడు అన్ని స్విచ్లు కట్టేసి ఉదయం లేవగానే అన్ని స్విచ్లు వేసుకుంటున్నట్టు, నేను పుట్టేటప్పుడు మా అమ్మ ఏమన్నా బయటికి నేను వచ్చిన తర్వాత కిడ్నీకి స్విచ్ చేసి, హార్ట్కి స్విచ్ చేసి, లంగ్స్కి స్విచ్ వేసి, లేకపోతే ఇంటెస్టైన్కి స్విచ్ వేసి అన్నిటికీ ఆవిడేమైనా ఫంక్షనింగ్ చేయించిందా? కాదు. పోనీ నేనేమైనా ఇప్పుడు బతికి బయటపడ్డాను, ఇప్పుడు ఇక నేను అన్నిటినీ ఫంక్షనింగ్ చేయించుకోవాలి, నేనేమైనా ప్రయత్నిస్తున్నానా? లేదు. అంటే నాకు తెలియకుండానే నా బ్రతుకు ఫంక్షనింగ్ మొదలైపోయింది, నాకు తెలియకుండానే నా బ్రతుకులో ఫంక్షనింగ్ ఒకప్పుడు ఆగిపోతుంది. అంటే నాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే నాకు తెలియక్కర్ లేకుండా నిర్వహించే ఏదో ఒక ప్రణాళిక, ఒక వ్యవస్థ ఉంది. నా బ్రతుకు గురించి నేను తెలుసుకోక్కర్లేదు. ఏమిటి, రేపు ఉదయం లేవగానే కిడ్నీలు నడిపించాలి, తర్వాత హార్ట్, ఇవన్నీ అక్కర్లేదు. నేనేం దేని గురించి ఆలోచిస్తాను, ఉదయం లేవగానే పలానా చోటుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఈ డబ్బు ఇలాగ వస్తుంది, వాడు ఇంత డబ్బు ఇస్తాడు, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలి, బయట వ్యాపకం గురించి నేను ఆలోచిస్తున్నానే కానీ నా లోపల అసలు బ్రతుకు అనేది లోపల బయట లేదు. అసలు లోపల బ్రతుకు కదా, అసలు లోపల బ్రతికే ఆ జీవం ఏదైతే ఉందో లోపల తనంత తానుగా తనకు ఏ దాని మీద ఆధారపడకుండా స్వాధారమై అది స్వధిష్టానమై అది స్వతంత్రమై తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంది. దానికి ఏ ఆధారం అక్కర్లేదు. ఏ ఆధారం అక్కర్లేకుండగా ఆ జీవితం కొనసాగుతుంది, ఆ జీవం నడుస్తుంది, ఆ జీవం పయనిస్తుంది అని అంటే దాని వెనక ప్రణాళిక ఏమిటి, దాని వెనక వ్యవస్థ ఏమిటి అని ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడితే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ఈశ్వర, ఒక పరమాత్మ, ఒక తత్వం. దీని యొక్క దీనికి యజమాయిషి వహించింది ఆ పరమాత్ముడే, నేను కాను. కాబట్టి ఉపాధి నాది కాదు, ఇది పరమాత్ముడిది, అది ఇవ్వబడ్డది, నేను వాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ మైకు నాది కాదు, నాకు ఇవ్వబడ్డది, నేను వాడుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుర్చీ నాది కాదు, ఇది ఇవ్వబడ్డది, నేను వాడుకుంటున్నాను. ఈ వస్త్రం నేను ధరించాను, తీసి పక్కన పెడతాను. అలాగనే దేహం ధరించాను, పక్కకు పడిపోవాలి. కాబట్టి ఈ వ్యవస్థని కనుక మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఉపాధిని నేను ఈశ్వరుడి కంటే వేరుగా నేను చూడలేను. ఈ ఉపాధి పరమాత్మచే అనుగ్రహింపబడింది. ఈ ఉపాధి ఈశ్వర ప్రణీతం, ఇది ఈశ్వర అనుగ్రహం ఇది. కాబట్టి ఎప్పుడైతే దీన్ని గుర్తించానో ఈ ఉపాధి యొక్క గ్లోరీని నేను చూసినప్పుడు ఐఆమ్ నాట్ మియర్ అప్రిషియేటింగ్ ద గ్లోరీ ఆఫ్ ఉపాధి, ఐఆమ్ రాదర్ ఐఆమ్ అప్రిషియేటింగ్ ద గ్లోరీ ఆఫ్ ఈశ్వర. ఇది ఈశ్వర ఉపాధిగా నేను భావిస్తే అక్కడ నేను అప్రిషియేట్ చేసేది ఈశ్వరుణ్ణే. నేను అక్కడ గుర్తించేది, ఆస్వాదించేది, అనుభూతి పొందేది ఈశ్వరుణ్ణే అవుతాను. అప్పుడు ఆ ఉపాధిని చూస్తూ ఉపాధి ద్వారా ఈ తత్వాన్ని మనం గుర్తిస్తాం. అసలు అందంగా ఉంది మాంసము అని. ఇప్పుడు ప్రాణం పోయిందనుకోండి, కిడ్నీ లోపలే ఉంటాయి, గుండె లోపలే ఉంటుంది, అన్ని లోపలే ఉంటాయి. ప్రాణం ఒక్కటి పోతే లోపలే ఎన్ని ఉన్నా తీసుకెళ్ళి కాల్చేస్తారు. కాబట్టి ప్రాణం అనేది లోపల ఆడుతుంది అని అంటే ఆ ప్రాణాన్ని ఆడించింది ఏమిటి? ఒక విచారణ చేద్దాం. ఏదో ఒకటి ఉండాలిగా ఆ ప్రాణాన్ని ఆడించేది. ప్రాణం లోపలికి వెళ్ళగానే ఆ ప్రాణాన్ని ఆడించి మొత్తం శరీరాన్ని అంతా సజీవంగా లైవ్గా అలా ఉంచగలిగింది. ఏదో ఒకటి ఉండాలిగా, ఏదో ఒక తత్వం ఉండాలిగా. ఆ తత్వాన్ని ఎవడైతే గుర్తిస్తున్నాడో, ఇక్కడ అదే అంటున్నారు ఆయన, ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః. ఇది విభూతి, కానీ ఈ విభూతిని చూసి అబ్బా అని మనం అంతవరకు ఆగిపోకుండా విభూతిని దాటి తత్వాన్ని గుర్తించగలగాలి. అర్థమైందే? ఇప్పుడు మొట్టమొదట మనం గుర్తించవలసింది ఏంటంటే విభూతి అంటే ఏంటి. అసలు విభూతి అని అంటే చాలా అర్థాలు ఉన్నాయి. విభూతి అంటే మొట్టమొదట బూడిద, అంటే శివుడు పెట్టుకుంటాడు విభూతి అంటారు. బూడిద అంటే శివుడు చెప్పే, శివుడి దగ్గర ఉండే విభూతి ఒక విభూతి. ఇప్పుడు కృష్ణుడు చెప్పే విభూతి ఒక విభూతి. కృష్ణుడికి విభూతి ఉంది, శివుడికి విభూతి ఉంది. శివుడి విభూతి ఏమిటో, కృష్ణుడి విభూతి ఏమిటో మనం చూస్తాం. ఇప్పుడు ఇద్దరిలో ఎంత గొప్ప ఆ సారూప్యం ఉందో మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు చెప్పే విభూతి అనంటే, భూతి అనంటే ఉండడం, వి అంటే విశేషేణ భూతి అని అంటే ఐశ్వర్యాన్ని విభూతి అని అంటారు. ఐశ్వర్యం అంటే ఒక వ్యక్తి బ్రతుకున్నాడు అనుకోండి, అబ్బా ఎంత కళగా ఉన్నాడని, ఎంత ఐశ్వర్యంగా ఉన్నాడని. ఒక ఇల్లు ఉందనుకోండి, బా ఐశ్వర్యంగా ఉందండి. ఆవు ఉందనుకోండి, ఎంత లక్షణంగా ఉందో, ఎంత ఐశ్వర్యంగా ఉందో అంటాం. అంటే విభూతి అంటే అర్థమేంటి? ఐశ్వర్యము.
విభూతి అంటే గ్లోరీ, విభూతి అంటే ఐశ్వర్యము. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పే విభూతి ఏమిటి తెలుసా అండి? అక్కడ అది ఉంది చూసావా, అది నా విభూతి. ఇక్కడ ఇది ఉంది చూసావా, అది నా విభూతి అని అన్నీ చెప్పుకుంటూ పోతుంటాడు ఆయన. అంటే కృష్ణుడు చెప్పే విభూతి ఏంటనంటే అన్నీ ఉండేదాని గురించి చెప్తుంటాడు కృష్ణుడు విభూతిని. శివుడు అన్నీ పోయిన దాన్ని విభూతిగా చేసి పెట్టుకుంటాడు ఆయన. ఉన్నదాన్ని ఇది నా విభూతి అంటాడు కృష్ణుడు, శివుడు మాట్లాడు, పోయిన తర్వాత దాన్ని విభూతి చేసి దాన్ని అలా పెట్టుకుంటాడు ఆయన. ఉన్నప్పుడు విభూతి ఏమో కృష్ణుడిది, పోయినప్పుడు విభూతి ఏమో శివుడిది. కాబట్టి నీది ఉన్నప్పుడు లేదు, పోయిన తర్వాత లేదు, నోరు మూసుకుని కూర్చోడు. అర్థమైందే? ఎంత అద్భుతమైన, ఒక పౌరాణికంగా కూడా చూస్తే, ఒక మైథలాజికల్గా మనం చూస్తే మనకు ఒక ఈ మిత్ ఏంటనంటే, ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి మిత్ ఏంటనంటే, ఉన్నప్పుడు పరమాత్ముడే, పోయినప్పుడు పరమాత్ముడే. ఉన్నా దేవుడే, పోయినా దేవుడే. అందుకనే పుట్టినప్పుడు 10 రోజులు మైల, చచ్చిపోయిన తర్వాత 10 రోజులు మైల. అంతేనా కాదా? వచ్చామనుకోండి 10 రోజులు మైల, పోయాడనుకోండి 10 రోజులు మైల. కానీ ఎవడికి మైల? వీడికేమి లేదు. పుట్టాడనుకోండి వీడికేం మైల? వీడు ఎలా పడుంటాడంతే, పక్క వాళ్ళకి మైల. పోయాడనుకోండి వీడికి మైల? ఎవడికి? పక్క వాళ్ళకే మైల, నాది అనుకున్న వాళ్ళకే మైల. కాబట్టి ఆ మైల ఎవరికనంటే, నాది అనుకుంటే మైల పట్టాలి, నాది అని అనుకోలేదు కాబట్టి మైల లేదు. మైల ఎవడికి? నాది అనుకున్న వాడిది మైల, నాదని అనుకోకపోతే మైల లేదు. ఏమండి పలానా ఇంటి పేరు వాళ్ళు చచ్చిపోయారండి, కాబట్టి ఏమిటి ఆ ఇంటి పేరు వాడు మైల పట్టాలి. ఇప్పుడు ఆ ఇంటి పేరు కాదులేండి, మాది ముందు శ్రీ ఉందిలేండి, ఏదో ఉందనుకోండి, ఒక ఇంటి పేరు ఉందనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారంటే, పొద్దుస్తమానం ఎవడో చచ్చిపోయి ఎవడో పుడుతూ ఉంటే, రోజుకి ఇదే పని మీద మైల పడుతూ ఉంటే, మైల రేపు అయిపోతుందనగా ఇంకోటి ఎవడో పుట్టాడనుకోండి, వాడు మళ్ళీ 10 రోజులు మైల పట్టాలి ఆ ఇంటి పేరు వాళ్ళు. అందుకని పూర్వం రోజులు ఏం చేసేవారంటే, ఒక అక్షరం ముందు మార్చేసేవారు. మార్చేస్తే ఏమైపోతుందంటే ఇంక మైల పట్టక్కర్లేదు. అంటే మైల పట్టడం అనేది కూడా చూడండి, అంటే నాది అని అనుకుంటే మైల, గుర్తుపెట్టుకోండి, ఇది ఈశ్వరుడిది అనుకుంటే ఏ మైల లేదు. అర్థమైందా? నాది అనుకుంటే మైల. అందుకని ఇక్కడ ఈశ్వరుడు కూడా, పరమాత్మ కూడా, ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా 10వ అధ్యాయంలో ఇది నాది అన్నాడు అని అంటే ఎలాంటి నాది అన్నాడాయన? నాది కాని నాది ఆయన గుర్తించాడది. నాది కాని నాది అంటే అర్థమేంటి? నాది కాదది అంతే, కానీ నాదిగా ఉంటుంది. అర్థమైందే? నాది కాదు కానీ నాదే.